తెలంగాణలో తప్పకుండా మార్పు వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని వారు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు అనుకున్న వారినే గెలిపించారని, వందల కోట్లు ఖర్చు చేసినా సరే ప్రజలు అనుకున్న వారికే ఓట్లు వేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని, బీజేపీపై టీఆర్ఎస్ ఎంత విషం చిమ్మినా ఆ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరన్నారు. ఎస్సీ సమాజానికి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం వారిని సీఎం చేస్తారా అంటూ ప్రశ్నించారు. సిద్దాంతపరంగా కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, ప్రధానంగా కుటుంబ పార్టీలను వ్యతిరేకిస్తున్నామన్నారు. కుటుంబ పార్టీలు పూర్తిగా దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని కేంద్ర మంత్రి మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఎంత, రాష్ట్రం ఎంత ఇచ్చిందో సీఎం కేసీఆర్ చర్చకు సిద్దమా అంటూ కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న బెంగళూరుకు వెళ్లి దేశ మాజీ ప్రధాని దేవేగౌడను కలిసి రెండు నెలల్లో సంచలనం సృష్టిస్తామని వ్యాఖ్యలు చేశారని, ఇలా గతంలో కూడా చేశారని ఆయన ఎద్దేవా చేశారు. మన ముఖ్యమంత్రి నెలకు 18 గంటలు పనిచేస్తారు. ఎన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉంటారో, ఎన్ని రోజులు ప్రగతి భవన్ లో ఉంటారో ఆ భగవంతుని కూడా తెలియదు. ప్రగతి భవన్ లో ఉన్నప్పుడు కూడా వారు ప్రజలను కలవరు. మరి అటువంటి పార్టీ మీది పూర్తిగా తెలంగాణ భవిష్యత్తు ప్రగతి భవన్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిచెన్ లో డైనింగ్ టేబుల్ మీద కేసీఆర్ కుటుంబం నిర్దేశిస్తుంది, నిర్ణయిస్తుంది. తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్ కుటుంబం తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. మీరు దేశాన్ని ఉద్ధరిస్తారా, మీ కుటుంబ పాలన గత 8 సంవత్సరాలుగా తెలంగాణలో వెలగబెట్టింది సరిపోదా, దోచుకున్నది సరిపోదా, ఈరోజు దోషంలో గుణాత్మకమైనటువంటి మార్ప, మీలో గుణాత్మకమైనటువంటి మార్పు రాకుండా, మీ వ్యవహారంలో మార్పు రాకుండా